హాయ్ వ్యూవర్స్, 13th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి క్లోజ్ అయ్యే వరకు ఎంత ఓటింగ్ పోల్ అయిందనేది ఫైనల్ ఓటింగ్ ఈ వీడియోలో చూసేద్దాం. నైట్ 1 అవర్ లో పోల్ అయిన ఓటింగ్ ఓటింగ్ పొజిషన్స్ తో పాటు పర్సంటేజెస్ కూడా టోటల్ గా మార్చేసింది. ఇక వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ చూస్తే శ్రీరామచంద్ర 26% తో టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. ఇక టికెట్ టు ఫినాలే టాస్క్ లో అదరగొట్టిన మానస్ కి అయితే 1 గంటలో ఓటింగ్ బాగా పెరిగిపోయింది, 24% తో 2nd ప్లేస్ కి రావడం జరిగింది. సో ఈ వారం అయితే మానస్ సేఫ్ జోన్ లో ఉన్నాడు. ఇక 3rd ప్లేస్ లో అయితే సిరి 22% తో ఉంది. సిరికి ఓటింగ్ బాగా జరిగినప్పటికీ నైట్ మానస్ ఓటింగ్ పెరగడంతో తనైతే 3rd ప్లేస్ కి రావడం జరిగింది. ఈ వారం సిరి కూడా సేఫ్ జోన్ లో ఉంది. ఇక కాజల్ అయితే 20% తో 4th ప్లేస్ లో ఉంది. కాజల్ కి నైట్ 1 అవర్ లో మాత్రం చాలా ఓటింగ్ పడిపోయింది, సో తన గ్రాఫ్ ని తనే తగ్గించుకుంటుందని తెలుస్తుంది. ఇక లీస్ట్ ప్లేస్ లో అయితే ప్రియాంక 8% తో ఉంది. ఇక ఫస్ట్ డే నుంచి కూడా ఇప్పటి వరకు లీస్ట్ లోనే ప్రియాంక సింగ్ ఉంది, ఇది అయితే క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఇక ఈ వారం బిగ్ బాస్ అయితే ఎలిమినేషన్ లో ఏ విధమైన ట్విస్ట్ ఇచ్చే ఛాన్స్ అయితే లేదు, ఖచ్చితంగా ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ ఇచ్చిన ట్విస్ట్ నే ఇంకా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, కాబట్టి ఈసారి కూడా అదే గాని జరిగితే ఇక బిగ్ బాస్ మీద టోటల్ గా నెగిటివిటీ వచ్చేస్తుంది. సో ఈ వారం అయితే బిగ్ బాస్ ఎటువంటి ప్రయోగాలు చేయడు. సో ఈ వారం ప్రియాంక ఎలిమినేట్ అయిపోతే మాత్రం నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ లో ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, లేదంటే మాత్రం మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ప్రియాంకనే లిస్ట్ లో ఉండి ఇలాగే ఓటింగ్ కొనసాగుతూ ఉంటుంది. సో ఈ విధమైన ఎక్స్పెరిమెంట్ అయితే బిగ్ బాస్ చేయడు. ఈ వారం ఖచ్చితంగా ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అవుతుంది. ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది ఈవినింగ్ కల్లా నేను అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.